మహేష్ బాబ్ గారి ఫ్యాన్స్ కి బ్యాడ్ లక్ అనేది వెంటాడుతూనే ఉంది. ఎస్ఎస్ఎంబి 28 షూటింగ్ ఎప్పుడో సెప్టెంబర్ లో స్టార్ట్ చేశారు. డిసెంబర్ అయిపోతున్నది, 2023 మొదలైపోతున్నది. కేవలం ఒక్క షెడ్యూల్ మాత్రమే అయింది. ఆ షెడ్యూల్ కూడా కొత్త స్టోరీకి పనికి రాదని అయితే క్లారిటీగా అయితే వచ్చేసింది. సో మనకి 0% షూటింగ్ అయినట్ట లెక్క అనమాట. పోనీ ఎలాగూ డిసెంబర్ 16 నుంచి ఎస్ఎస్ఎంబి 28 షూటింగ్ అనేది స్టార్ట్ చేస్తారని అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఓకే, డిసెంబర్ 16 నుంచి మనకి ఎస్ఎస్ఎంబి 28 షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది అనుకున్నారు. కానీ అప్పుడే ఒక సడన్ బ్రేక్ అయితే వచ్చింది. అది ఎందుకో ఏమిటో తెలుసుకున్న ముందు ఎప్పటికొచ్చి మన ఛానల్ వలన సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. మనకు తెలిసిందే ఎస్ఎస్ఎంబి 28 షూటింగ్ వచ్చేసరికి బ్రేక్స్ అయితే వస్తున్నాయి. ఎప్పుడైతే షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో అప్పుడే మూవీకి బ్రేక్ పడుతున్నది. ఇప్పుడు ఏవి అడ్డంకులు లేవు. మనకి ఎస్ఎస్ఎంబి 28 షూటింగ్ స్టార్ట్ చేయొచ్చు అనుకున్న టైంలో నీ పూజ గారి డేట్స్ అడ్జస్ట్ అవ్వక మనకి మళ్ళీ అయితే డిసెంబర్ నుంచి షూటింగ్ అయితే క్యాన్సిల్ అయితే అయ్యింది. ఫ్యాన్స్ మాత్రం నిజంగా మౌన ఆగ్రహం అయితే వ్యక్తం చేయట్లేదు ట్విట్టర్లోని. సో మరి హీరోయిన్ డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల షూటింగ్ క్యాన్సిల్ చేయడం ఏంటని అని అంటున్నారు. ముందైతే పూజ గారి లెగ్కి అయితే ఇంజ్యూరీ అయింది. కానీ ఇప్పుడు వేరే ప్రాజెక్ట్స్ వల్ల తన డేట్స్ అడ్జస్ట్ చేయకపోవడం వల్ల మళ్ళీ షూటింగ్ అయితే క్యాన్సిల్ చేశారు. సో ఇలా క్యాన్సిల్ చేసుకుంటూ పోతే ఇంకెప్పుడు సినిమా రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ అయితే క్వశ్చన్ చేస్తున్నారు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చిన లైక్ చేసి షేర్ చేయండి. ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బై ఫ్రెండ్స్, తెలియకుండా యూట్యూబ్ ఛానల్. జై హింద్, బై బై నౌ.